చిత్తూరు జిల్లా పూతలపట్టణ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నియామకంలో నెలకొన్న సందిగ్ధ ఎట్టకేలకు వీడింది. మాజీ ఎమ్మెల్యే లలిత్ కుమారి తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో బీఫారం అందుకున్నారు. పార్టీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు తన గెలుపుకు నాంది అని తెలిపారు. అందరి సహకారంతో గెలుపొంది అసెంబ్లీకి వెళ్లనున్నట్లు పేర్కొన్నారు. పూతలపట్టణ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే లలిత్ కుమారిని అధిష్టానం ఎంపిక చేసింది. ఈ మేరకు శనివారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ దొరబాబు సమక్షంలో బీఫార్ను అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రసిజ్ఞ చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, నాపై నమ్మకం ఉంచి పార్టీ టికెట్ ఇప్పించిన చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎన్నికల్లో ప్రజారధారంతో నాయకులు కార్యకర్తల సహకారంతో గెలుపొందుతానని తెలిపారు. గతంలో జరిగిన పొరపాటును సరిదిద్దుకుని అందరు నాయకులను కార్యకర్తలను కలుపుకుని పోతానని తెలిపారు. తమ పార్టీ చేపట్టిన అభివృద్ధి పథకాలు తన గెలుపుకు నాంది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు చంద్రప్రకాష్, మహదేవ సందీప్, పూతలపట్టణ నియోజకవర్గం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా జాతీయ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు ప్రీతం నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మా అందరి నాయకుల సహకారంతో వారి ఆదేశం వారి సూచన మేరకు నన్ను అభ్యర్థిగా పూతలపట్టణ నియోజకవర్గానికి పంపించడం జరిగింది. నా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన గౌరవనీయ మాననీయ చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనం చేస్తాను. అటు దేవుడి దయ మాజీ మంత్రివర్యులు శ్రీమతి గల్లా అనిల్కుమారి గారు, అలాగే మంత్రివర్యులు శ్రీ అమర్నాథ్ రెడ్డి గారు, గౌరవనీయులు సుజనా చౌదరి గారు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు శ్రీమతి గిరివాణి చంద్రప్రక, నన్ను ఇంతవరకు తీసుకొచ్చిన గౌరవనీయులు సికే బాబు గారు, మాజీ శాసనసభ్యులు, అలాగే మా నాయకులు శ్రీ జయప్రకాష్ గారు, అదేవిధంగా శ్రీ సందీప్ గారు, శ్రీ గిరిధర్ బాబు గారు, శ్రీ వినాయకం గౌడర్ గారు, పెద్దలు శ్రీ వేణుగోపాల నాయుడు గారు, గౌరి శ్రీవాసులు గారు, అందరు కూడా జిల్లాలో ఉండే ప్రజాప్రతినిధులు, మా మండలంలోని ప్రజాప్రతినిధులు, నాయకులు, పొలిట్ బ్యూరో సభ్యులు, శ్రీ ఎంపీ గారు శ్రీ శివప్రసాద్ గారిని క్యాండిడేట్గా, మరియు లోకేష్ బాబు గారు కళా వెంకట శెట్టికి పంపించడం జరిగింది. వీరందరి ఆశీర్వాదాలు నాకు కావాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇది నాలుగోసారి నన్ను అభ్యర్థిగా పంపించడం అంటే నాకు అరుదైన అవకాశంగా మా నాయకులకందరికీ అండదండలుగా ఉండి వారు ఏదైతే చెప్తారో, వారు ఏదైతే నా దగ్గర నుండి ఆశిస్తారో ఆ ప్రకారం నేను అభ్యర్థిగా ముందుకెళ్తా ఉన్నాను. ప్రజల దగ్గరికి, ఓటర్ల దగ్గరికి వెళ్తా ఉన్నాను. తప్పనిసరిగా వీరందరి ఆశీస్సులు నాకు కావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. వీరందరికీ కూడా నేను పాదవందనం చేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారికి పాదవందనం చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు నాలుగోసారిగా నేను పూతలపట్టు నియోజకవర్గానికి రెండుసార్లు ఓటమి చెందాను స్వల్ప తేడాతో. ఇది మూడవసారి ప్రజల ఆశీస్సులు, మా నాయకులందరి ఆశీస్సులు నాకు ఉందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తాను. తప్పకుండా ఈరోజు ప్రజలు తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారు, ఓటర్లు తెలుగు చంద్రబాబు నాయుడు గారు కలిగి ఉన్నారు. ఇలాంటి సైన్యం ఏ పార్టీకి లేదు, అది తెలుగుదేశం పార్టీ ఒక్కటికే ఉంది. ఒక్క పార్టీకే ఇంత పెద్ద సైన్యం ఉండేది కాబట్టి ఇలాంటి సైన్యంతో మేము ముందుకెళ్ళి ప్రజల ఓటర్ల దగ్గరికి వెళ్ళి మా అభివృద్ధి అజెండాని, మా సంక్షేమం అజెండాని మేము ముందుకి తీసుకెళ్తున్నాం. ఈరోజు మా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పూర్తి స్థాయిలో ప్రజల వరకు తీసుకువెళ్ళడం జరిగింది, రూట్ లెవెల్లో తీసుకువెళ్ళడం జరిగింది. తప్పకుండా మా నాయకులు అందరూ కలిసి మేము తెలుగుదేశం పార్టీ జెండా పూతలపట్ట ఎగరవేయడానికి, సైకిల్ శాసనసభకి దూసుకెళ్ళడానికి మా మేమైతే ఏదైతే మేము అనుకల్పాన్ని నిజం చేసి తెలుగుదేశం పార్టీని, సైకిల్ గుర్తుని రెపరెపలాడించి ఇక్కడ శాసనసభ్యులుగా నన్ను, అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా శ్రీ శివప్రసాద్ గారిని గెలిపించి పంపుతారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ మా నాయకులకందరికీ నేను కోరుకుంటాను. కాబట్టి ఈ అభ్యర్థిత్వం ఖరారు చేసి నాతో పాటు ఇంట్లోషం కదా కాబట్టి నా అభ్యర్థిత్వాన్ని మన్నించి ప్రతి ఒక్కరు కూడా ఓటర్లందరూ మన్నించి మేమందరూ కట్టుబడి ఉన్నాం మాకు అలవాటైపోయింది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి. కాబట్టి ఈ ప్రజాసేవలో అంకితం చేయమని నన్ను ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటూ నా అభ్యర్థిత్వాన్ని బలపరచాలని, నాకు ఆశీస్సులు అందజేయాలని ఓటర్ దేవుళ్ళందరినీ నేను ప్రార్థిస్తూ